తెలంగాణ రాష్ట్రం కరోనా కట్టడి కోసం చేస్తున్న ప్రయత్నాల్లో పాలు పంచుకునేందుకు ప్రముఖ సంస్థ గ్రీన్కో 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేసిందని అన్నారు మంత్రి కేటీఆర్. చైనా నుంచి వచ్చిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను మంత్రి కేటీఆర్ సీఎస్ సోమేష్ కుమార్లకు శంషాబాద్ ఎయిర్పోర్టు లో అందజేశారు గ్రీన్కో సంస్థ ప్రతినిధులు. ఈ సందర్భంగా వారు గ్రీన్కో సంస్థ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడికి సాధ్యమైన అన్ని చర్యలను తమ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు కేటీఆర్. ఎలాంటి నిధుల కొరత లేదని, అయితే ఇప్పుడు అత్యవసరమైన ఆక్సిజన్ అందించే కాన్సంట్రేటర్లను చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు 4 రాష్ట్రాల నుంచి వస్తున్న కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నందున అవసరమైన మందులు, ఆక్సిజన్ సరఫరా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని, వారు కూడా సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ప్రస్తుత సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఆక్సిజన్ మందుల సరఫరా విషయంలో తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రాల కన్నా మెరుగైన పరిస్థితిలో ఉందన్నారు. ఇందుకు సంబంధించి సీఎం కేసీఆర్ సూచన తో ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న వైద్య సంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వంతోనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని పలు కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వానికి వివిధ రకాల సహాయ సహకారాలు అందించేందుకు ముందుకొస్తున్నాయని, మరిన్ని సంస్థలు కరోనా కట్టడికి కలిసి రావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వారి మార్గదర్శకత్వంలో గౌరవ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధ్యయనం చేస్తూ సమీక్షిస్తూ ఆక్సిజన్ కొరత లేకుండా ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలతో కూడా మాట్లాడుతూ 450 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ని ప్రతిరోజు ప్రస్తుతం తెలంగాణలో మనం అందిస్తూ ఉన్నాం. కానీ వ్యాధి తీవ్రత పెరిగిన కొద్దీ, సమస్య పెరిగిన కొద్దీ ఈరోజు మనకి ఎంత శక్తి తోడైతే అంత మంచిదనే ఉద్దేశంతో ఈరోజు ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఏవైతే తెలంగాణ కేంద్రంగా పనిచేస్తున్నాయో వారందరినీ కూడా మేము అప్రోచ్ అయ్యి అడిగినప్పుడు ఎవరికి తోచిన సహాయం వారు చేస్తాము. నేను గ్రీన్కో చైర్మన్ గారు గోపి గారు అనిల్ గారు వారు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఈరోజు ఇలాగ సీఎస్ గారు చెప్పినట్టు డబ్బుల కొరత కాదు, డబ్బుల సమస్య కాదు, డబ్బులు ఎంత అన్న దానికంటే కూడా సమయానికి మనకి కావలసిన ఇంపార్టెంట్ ఆక్సిజన్ లాంటి ఇంపార్టెంట్ ఇన్పుట్ అందిందా లేదా అనేది. ఈరోజు వారు చైనా నుండి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మొత్తం దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించి వారు తెప్పించారు. కాకపోతే హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ కాబట్టి గ్రీన్కో మొట్టమొదటి 200 ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి వారు ప్రత్యేకంగా చైనా నుంచి దిగుమతి చేసి మనకు అందజేశారు. సిఎస్ గారు చెప్పినట్టు 200 కాన్సంట్రేటర్లు అంటే మనకు అదనంగా 2 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఈరోజు అందినట్లు లెక్క. ఇదే కాకుండా ఇంకా వారు సిలిండర్లు కూడా తెప్పిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా దాదాపు 1000 సిలిండర్లు తెప్పించేది కూడా దేశవ్యాప్తంగా ఇస్తున్నారు. అందులో కూడా తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. దానికి కూడా గోపి గారికి హృదయపూర్వకంగా